पंचायती राज सांबर बलपरचिन स्वतंत्र एमएलसी अभ्यर्थिगा कोंडपल्ली श्रीनिवासराव एन्निकल बरिलोकि दिगारु ई सदर्भंगा आयन मात्लाडुतू पार्टीलकु अतीतंगा निलबड्ड तननु प्रजा प्रतिनिधुलु गुर्तुपेट्टुकोनि मोदट प्राधान्यतगा ओटु वेसि गेलिपिंचालनि कोरारु प्रजा समस्यल परिष्कारानिकि कृषि चेस्तानंटू आयन हामी इच्चारु राष्ट्र पंचायतीराज चैंबर बलपरचिन स्वतंत्र अभ्यर्थि मित्रुलारा रोजुन ई खम्मम स्थानिक संस्थल एमएलसी एलक्षन पार्टीलकु अतीतंगा एमएलसी अभ्यर्थिगा संघं बलपरचिन अभ्यर्थिगा उंचोटं जरिगिंदि दीनिकि गल कारणालु मी अंदरिकी विवरिस्तानु मनं गत 2 संवत्सराल 4 नेलल नुंचि స్థానిక సంస్థలకు అధికారాలు నిధులు మరియు విధుల కోసం గత ప్రభుత్వాల దృష్టికి తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేల దృష్టికి కానీ మంత్రుల దృష్టికి కానీ ఎంపీల దృష్టికి కానీ రాష్ట్ర పంచాయతీరాజ్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చింపుల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని అనేక సార్లు కలవడం జరిగింది. అయినను వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో కనీసం మన 18 డిమాండ్లో కనీసం ఒక 3-4 డిమాండ్ అయినా పరిష్కరించకపోవడంతో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో చిమ్ముల సత్యనారాయణ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమిటంటే మన ఓటు మనమే వేసుకొని మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామని రాష్ట్రంలో ఉన్న 12 ఎమ్మెల్సీ స్థానాలకి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించే క్రమంలో ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నా పేరుని కొండపల్లి శ్రీనివాసరావు పేరు అని చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది. నేను గత 2 సంవత్సరాల 4 నెలల నుంచి మన ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతిన సమస్యలను పరిష్కరించడం కోసం అనేక మంది ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ కలవడం జరిగింది. ఎటువంటి స్పందన రాలేదు. ఎటువంటి స్పందన రాకపోవడంతో మేము ఈ రోజున ఇండిపెండెంట్గా పార్టీల అధ్యక్షంగా ఇండిపెండెంట్గా బదిలీ చేయడం జరిగింది. ఒకటి ఆలోచించండి, మన సమస్యల మీద ఈ రోజున అందరూ క్యాంపాసులు పిలుచుకొని ఎంపీటీసీలని ఎంపీటీసీలని ఎంపీపీలని కౌన్సిలర్ని కార్పొరేటర్ని పిలుచుకొని ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మేము బలపరిచిన అభ్యర్థికే ఓటేయాలని కోరుతున్నాను. మీరు ఒకసారి ఆలోచించండి, గత 2 సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా మంత్రి గారైనా మనల్ని మన సమస్యల మీద ఒక మీటింగ్ అయినా వాళ్ళ క్యాంపస్ పెట్టడం జరిగింది. ఎంపీటీసీని పిలిచి అసలు మీ పరిస్థితి మీ సమస్యలు ఏంటి ఏ విధంగా మేము పరిష్కరించగలుగుతామని అడగటం అయినా జరిగింది. ఇప్పుడు మన ఉమ్మడి జిల్లాలో ఒక మంత్రి గారు ఉన్నారు అధికార పార్టీ నుంచి, ప్రభుత్వం విప్పున్నారు, ఇద్దరు ఎంపీ చైర్మన్ ఉన్నారు అసెంబ్లీలో కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ తీసుకెళ్ళారు. ఈ రోజున మన మీద కపట ప్రేమ ఎందుకు ప్రదర్శిస్తున్నారు? మనకి రాబోయే రోజుల్లో 10వ తారీఖున ఎమ్మెల్సీ ఓటు ఉంది కాబట్టి మన ఓటు దానికి తప్పితే దేనికి పనికిరాదనే ఆలోచనతో ఈ రోజున క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా క్యాంపులు నిర్వహిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఏదైనా మీరు ఒకటే గుర్తుంచుకోండి మిత్రులారా, 10వ తారీఖు 4 వరకే మన మీద వాళ్ళకి ప్రేమ. 10వ తారీఖు 4 తర్వాత పోలింగ్ స్టేషన్ నుంచి దగ్గర నుంచి కూడా మన ఇంటికి మన సొంత డబ్బులతోనే మనం పోవాలి. మీరు దయచేసి ఒకసారి ఆలోచించండి, సంఘం బలపరిచిన అభ్యర్థిని అయిన నాకు మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం. ఉదాహరణకి అసలుకి మన ఆర్థిక పరమైన విధానాలు కూడా కాకపోయినా ఆర్థికపరమైనది కూడా కాకపోయినా ఒక పంచాయతీ ఆఫీసులో ఒక గదినైనా మనకి ఎంపీటీసీలకి తర్వాత మన జాతీయ జెండా ఆవిష్కరించడం అది కూడా మనకి ఇచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో జీవో ఇంప్లిమెంటేషన్ కూడా మన జాతీయ జెండాని ఎంపీటీసీ రేగడానికి పాఠశాలలో రేగడానికి ఒక జీవో ఇష్యూ చేశారు. దాన్ని పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంటే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంత మటుకు ఆ ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి కూడా లేదు. కనీసం ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోని ఇంప్లిమెంటేషన్ చేయలేని పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఉంది కాబట్టి దీనికి నిరసనగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో నేను ఈ రోజున ఖమ్మం జిల్లా నుంచి స్థానిక సంస్థల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. నేను ఏ పార్టీకి సంబంధం లేవాడిని, పార్టీలకు అతీతంగా ఎంపీడీసీల సమస్యల మీద గత 2 సంవత్సరాలుగా పోరాడుతున్న వ్యక్తిని. మన సమస్యల మీద అవగాహన లేని వ్యక్తులు
వేసి మనం వేసే ఓటు మన సమస్యల మీద అవగాహన లేని వ్యక్తుల కన్నా మన సమస్యల మీద అవగాహన ఉన్న మీలో ఒకటి నేను ఒక ఎంపీ తీసింది నేను ఇన్విటేషన్ నాకు వేస్తే మీ సమస్యల పరిష్కారం అతి త్వరగా చేయగలుగుతారనే నమ్మకం నాకు ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కాదు మిగతా అభ్యర్థులందరూ వాళ్ళు ఒక వ్యాపార వ్యక్తులు వాళ్ళు ఏంటో ఈ ఈ ఈ టైంలో మన ఓటు అవసరం కాబట్టి పార్టీలు నిల్చోబెట్టినాయి కాబట్టి వాళ్ళు ఓటు వేసుకొని రేపు ఒకవేళ భవిష్యత్తులో వాళ్ళు గెలిచారనుకోండి మనం మన సమస్యలు వాళ్ళు పరిశీలించే ఆలోచన వాళ్ళకి ఎటువంటి ఆలోచన ఉండదు ఎందుకంటే మన సమస్యల మీద వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి దయచేసి మీడియా ద్వారా మిత్రులందరికీ కోరటం ఏంటంటే ఎంపీటీసీలు కానీ వైసీపీలు కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్ కానీ కార్పొరేటర్లు కానీ ఇప్పుడు మీ క్యాంపుల్లో ఏ విధంగా అయితే సంతోషం ఉన్నారో అదే సంతోషాన్ని 11వ తారీఖు తర్వాత కూడా మీ సంతోషం ఉండాలంటే సంఘం బలపరిచిన అభ్యర్థి నేను